కళ్ళు మార్చి డబుల్ యాక్షన్ చేసి అందరి కళ్ళు కప్పుతావా? ఈ విషయం త్రిషకి క్లియర్ గా చెప్పి నీ ఉద్యోగం పీకించి బయట పంపించా. చెప్పకండి సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. కుదరదు, దుర్మార్గులకి జాలి ఉండకూడదు. చెప్పింది దిగిన పదబా. యు ఆర్ కరెక్ట్. నీ పని అయిపోయింది. ఏయ్ గోపాలరావు, అమ్మా త్రిష. ఏంటంకుల్? ఏం చేస్తున్నావమ్మా? రాజు వచ్చాక నాకు ఏ పని లేకుండా పోయింది, అందుకే గేమ్ ఆడుతున్నాను. ఇక్కడ నువ్వు కంప్యూటర్ లో వీడియో గేమ్ ఆడుకో, అక్కడ రాజుగారు మీ ఇద్దరు సిస్టర్స్ తో డబ్బులు సాడుకుంటున్నాడు. అంత తప్పేం చేశాడు? రాజులాగా నీ దగ్గర, బాలులాగా పిల్లి కళ్ళెట్టుకుని మీ సిస్టర్ దగ్గర మన కళ్ళు కప్పి ఆడుకుంటున్నాడు. రాజుని బాలులాగా నేనే నటించమన్నాను. ఏ ట్విస్ట్ ఏంట్రా? ఇద్దరు సిస్టర్స్ కి ఒకడే మిస్టరా? ఈ రాజుగారి హిస్టరీ ఏదో మిస్టరీలా ఉంది. ఆడు నీ టైప్ కాదు బా. మరి మగాడు. బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు. మీరు అలాగా ఏం కొనుక్కోరు? అక్కడ నుంచి మాకన్నా ఏమైనా తెచ్చారా? ఈసారి వెరైటీగా నీకు ఏం తెలియదురా, మా వాడికి మాత్రం చెప్పే. ఢిల్లీలో నీకు రసగుల్లా లాంటి ఒక అమ్మాయిని చూసావురా? నాన్న, అంత వింతగా అరిచాడంటే వీడు ఖచ్చితంగా కాజువారి ప్రేమలో పడిపోయి ఉంటాడు. పట్టం కాదు, ఫుల్ గా మునిగిపోయాడు పాపం. అయితే అమ్మాయి ఎవరు అడగవే? ఎవరు అమ్మాయి? మాధవరావు గారు అమ్మాయి త్రిష. త్రిష, త్రిష అని అంతలా రోకలేదు బాబాయ్ గారు. ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకున్నారు. ఎరా, నిజమేనా ఇది? మీ మీదట్టమ్మా. అమ్మా అమ్మా, ఆ ఢిల్లీ పిల్లని క్యాన్సిల్ చేయండి అమ్మా. ఢిల్లీ లేదు, పిల్లా లేదురా. ఈ విషయం బయటికి రాబడ్డానికి చిన్న అబద్ధం ఆడేది. అంటే సేమ్ నేను అన్నట్టు అనమాట. నువ్వేవాడెవరా? మీరు ఊరు వెళ్ళిన తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో సమస్యల వలయంలో చిక్కుకుని ఒకే ఒక చిన్న అబద్ధం ఆడాను. ఆ మాట కొత్త అసలు అబద్ధమే కాదు, అంత చిన్న అబద్ధం అనమాట. ఏంటో అది? ఆంటీ ఉండగా చెప్పచ్చా? ఆంటీ? అసలు నాకు మీ ఆంటీకి మధ్య రహస్యాలే. చెప్పు. చెప్తాను. ఓసారి ఆంటీ ఊరెళ్ళినప్పుడు, ఊరెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉండేదా? ఉండేది. ఆవిడకి మీకు లింక్ ఉందా? ఆవిడకి మీ వల్ల కడుపు వచ్చి పిల్లడు పుట్టాడు అనమాట. దీనికి ఎంత షాక్ అయితే ఎలా? చెప్తున్నాడుగా వాడు చేసిన ఘనకార్యం విను. ఆ ఘనకార్యాలు చేయకుండా శుభకార్యాలు ఎలా జరుగుతాయి? అందుకే జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు. ఏ పరిస్థితుల్లో మీరు ఎలా చేయాల్సి వచ్చిందో త్రిషకి వివరంగా చెప్పండి. అలాగే నాన్న, చెప్పేద్దాం పదరా. ఇదే ఇంట్లో మన ఆఖరి ఏంటి అనుకుంటారా? రేయ్ నోర్మీరా, జరిగింది ఏదో నేను చెప్తాను, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. పదా. హే రాజ్, వాట్ ఎ మిరాకిల్! నీ నంబర్ డయల్ చేస్తున్నాను, నువ్వే వచ్చేసావు. ఈ రోజు వండ జరిగింది, నాకు చాలా ఆనందంగా ఉంది. 1 మినిట్. అయ్యో పాపం పిచ్చి పిల్ల, ఏం జరిగిందో పాపం అంత ఆనంద పడిపోతుంది. అవునరా, మనం చెప్పబోయేది వింటే ఏమైపోతుందో ఏమో. గ్రైండర్ లో తల పెట్టావు, అయితే పిండి పిండి లేక మొత్తం మొత్తం అయిపోతుంది. ఆ తల నాది కాదు. ఊరే ఎరగలా తిరిగేస్తాను రోహి, అసలు విషయం ఉంటే కళ్ళు తిరిగి పడిపోతుందేమో. ఏవైనా సరేరా, చెప్పేది చెప్పాల్సిందే. అసలు ఏం జరిగిందో తెలుసా? చెప్పను, చూపిస్తాను. తన్నీకేత చూపిస్తాను రా, వెళ్ళి చూడు. అంటే అది అలా క్లియర్ గా చెప్పు. ఇస్తాను ఇస్తాను. ఏంట్రా తనలో తను నవ్వుకుంటోంది? ఎవరితో మాట్లాడుతోందిరా? మన బాలుగడికి రాడని తెలిసి పాపం పిచ్చి ఎక్కేసినట్టుందిరా, తనలో తను మాట్లాడేసుకుంటుంది. అవునరా, అదే వాదార్థం. ఎవరు చెరు చూడు. నువ్వు రాజుగా
గారికి టింగ్ అయితే నే బాలు గారికి టింగ్ టింగ్. ది దేశమే గంగా పెతి రామ్ తేరి గంగా మెల్లి చేతల కరగజ్జ. ఎట్లు నువ్వు అయ్యా? సారీ భయ్యా, నీకు చెప్పకుండా పోయినా. ఏయ్ ఎవరు నువ్వు? నేను పిల్లి కండ్ల బాలుని. వర్షం కురిసిన రాత్రి పని మనిషికి పుట్టాను. కథలు చెప్పొద్దు. కథ నీది, స్క్రీన్ ప్లే నీది, మాటలు నీవి. నేను కేవలం హీరోయిన్ భయ్యా. రాజ్, మీరెప్పుడు ఇలాగే ఉండాలి రాజ్. బాలు 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 బాలు, నువ్వెప్పుడు అది అదేదో అంటే కాదా నువ్వు? ప్లీజ్ అనవా. खेल खत्म, दुकान बंद. हाँ, सुपर. खेल खत्म, दुकान बंद. అమ్మా త్రిషా, బాలు మళ్ళీ తిరిగి రావడం, అది రాజుండంగా తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. ఉషని బాలుని ఇంకెవ్వరూ విడదీయలేదు. బాలు ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే బాబు. ఇప్పుడు నీకు బాగా సంతోషంగా ఉంది కదా? ఎస్ ఎస్, నాకన్నా మీరే ఎక్కువ సంతోషపడుతున్నట్టున్నారు. బాలు ఎంటర్ అయ్యాడు కదా, ఇక నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. స్టార్టింగ్ దేవుందమ్మా, ఫినిషింగ్ ఏ ఇంపార్టెంట్. రన్నింగ్ రేస్ తో విసిలేయగానే ప్రతి ఎద్దవా పరిగెడతాడు, నేనే ముందున్నాను అనుకుంటాడు. కానీ ఫైనల్లో గెలిచిన వాడే నిజమైన హీరో. ¶¶